బ్యాక్ టు ద వీడియో. సో ఈ వీడియోలో వచ్చేసి మనకి చాలా మంది కామెంట్ చేస్తున్నారు. సో నేనైతే ఎలక్ట్రికల్ వెహికల్స్ రివ్యూ అనేది చేస్తున్నాను అండ్ మీరు చెప్పారనేసి కింద నేను కామెంట్ సెక్షన్లో ఇస్తున్నాను కదా నెంబరు. సో ఆ నెంబర్కి అయితే కాల్ చేశానన్న, కాల్ చేసినప్పుడు వాళ్ళు ప్రైజ్ అయితే చెప్పారు. ఇంకో దగ్గర కూడా ప్రైజ్ కనుక్కుందాం అనేసి నేను వేరే దగ్గర అయితే ప్రైజ్ కనుక్కున్నాను. సో ప్రైజ్ డిఫరెన్స్ ఏదైతే ఉందో, సో వీళ్ళైతే ఒక ప్రైజ్ చెప్తున్నారు, ఇంకొకరు ఇంకో ప్రైజ్ చెప్తున్నారు. జనరల్గా పెట్రోల్ వెహికల్కి అయితే మనకి ప్రైస్ డిఫరెన్స్ అనేది 1,000-2,000 రూపాయలు ఆన్ రోడ్ ప్రైజ్లో మనకి తేడా ఉంటుందన్న. బట్ ఇక్కడ ఏంటంటే మనకి ఆల్మోస్ట్ 6,000-7,000-5,000-10,000 వరకు మనకి ప్రైస్ డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ కొన్ని వెహికల్స్కి అయితే 10,000-15,000 మధ్యలో అయితే ప్రైస్ డిఫరెన్సెస్ ఉన్నాయన్న. ఒక్కో కంపెనీ వాళ్ళు ఒక్కోలాగా అమ్ముతున్నారు అండ్ ఒక్కో డిస్ట్రిబ్యూటర్ ఒక్కోలాగా అమ్ముతున్నారు. అండ్ ఒకే కంపెనీకి చెందిన వెహికల్ ఇక్కడ ఒక దగ్గర మనకి లైక్ మనకి 60,000 ఉంటే ఇంకో దగ్గర 70,000 ఉంది, ఒకటి వచ్చి 63,000కి ఇస్తానంటే ఒకడు 80,000కి ఇస్తానంటున్నాడు. సో ఈ విధంగా ఉంటుంది. సో అన్న ఇక్కడ ప్రైస్ డిఫరెన్స్ అనేది ఎందుకు ఇలా ఉంటుంది అనేది చాలా మంది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తూ ఉన్నారు. సో ఇది నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నిజమే గాయస్, నేను చాలా వెహికల్స్ అయితే చూసాను, ఎలక్ట్రికల్ వెహికల్స్ అన్ని కూడా నేను ఆల్మోస్ట్ కవర్ చేశాను. మీకు తెలుసు, మీకు అన్ని వీడియోస్ కూడా ప్రొడ్యూస్ చేస్తాను, ఇంకా కొన్ని బ్యాలెన్స్ కూడా ఉన్నాయి అవి కూడా మీకు ప్రొడ్యూస్ అయితే చేస్తాను అనమాట. అండ్ మీకు ఇక్కడ ప్రైస్ డిఫరెన్సెస్ కనుక చూసుకున్నట్లయితే చాలా ఉంది. అండ్ నేను కూడా కొత్తగా ఎలక్ట్రికల్ వెహికల్స్ గురించి రివ్యూ చేద్దామనే ఆలోచనలో ఉన్నప్పుడు సో కొన్ని కొన్ని కంపెనీస్ అయితే కాంటాక్ట్ అయ్యాను అనమాట. కంపెనీస్ కాదు, డిస్ట్రిబ్యూటర్ని కాంటాక్ట్ అయ్యాను ఆన్లైన్లో సెర్చ్ చేసిన తర్వాత. సో కొన్ని నెంబర్స్ అయితే తీసుకున్నాను, కొంతమందిని అడిగి కొన్ని నెంబర్స్ తీసుకున్నాను. సో కాల్ చేసి నేను సో పలానా బైక్ ప్రైస్ ఎంత ఉందండి అని ఒకరిని అడిగాను అండ్ ఇంకొకరిని ఇంకో ప్రైస్ అడిగాను. సో అడిగినప్పుడు ప్రైస్ డిఫరెన్స్ కనుక చూసుకున్నట్లయితే చాలా మార్జిన్ అయితే చాలా నాకు హెవీగానే వచ్చింది. సో అప్పుడే అనుకున్నాను నేను ప్రైస్ డిఫరెన్స్ అనేది కొంచెం తేడాగా ఉంది అనేసి. సో ఇక్కడ దీనికి సంబంధించి నేను ఆల్రెడీ వీడియో చేశాను, బట్ మీరు మళ్ళీ అడుగుతున్నారు కాబట్టి సో నేను మళ్ళీ అయితే చేస్తున్నాను అనమాట. సో ప్రైస్ డిఫరెన్స్ అయితే ఉంది, దీనికోసం మీరు ఏం చేయాలి అంటే సో ఎప్పుడైనా మీరు ఒక ఎలక్ట్రికల్ బైక్ ఎంచుకోండి, సో ఏదైనా సరే ఒకటి ఫస్ట్ ఇంటి దగ్గర ఎంచుకోండి. సో మీరు ఎప్పుడైతే షోరూమ్కి వెళ్తారో సో వాళ్ళు చెప్పిన మాటలకి మీరు ఏదో ఒక వెహికల్ అయితే తీసుకుంటారో, అలా కాకుండా ఫస్ట్ మీకు బయట వచ్చే వాళ్ళు రివ్యూస్ దొరుకుతున్నాయి, సో రివ్యూస్ చూడండి. అండ్ ఎవరైతే కన్స్యూమర్ ఉన్నాడో సో కస్టమర్ ఉన్నారో సో కస్టమర్ని అడగండి. అండ్ ఇవన్నీ చూసిన తర్వాత మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది ఎలాంటి వెహికల్ కావాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎలాంటి వెహికల్ కావాలి అండ్ మనం ఎన్ని కిలోమీటర్లు తిరుగుతున్నాము, సో ఎంత రేంజ్ అనేది మనకి కావాల్సి ఉంటుంది అండ్ దీని పవర్ ఎంత అండ్ దీని మనకి ఎంతవరకు కరెంట్ బిల్స్ ఏమైనా సేవ్ చేయగలుగుతున్నాము అండ్ ఇది మనకి సరిపోతుందా లేదా అండ్ దీని సీటింగ్ కెపాసిటీ ఏంటి, దీని స్పెసిఫికేషన్స్ ఏంటి అండ్ దీని మెయింటెనెన్స్ ఏంటి, ఎవ్రీథింగ్ కూడా మీరైతే చూడాల్సి ఉంటుంది. మెయింటెనెన్స్ అయితే ఎలక్ట్రికల్ వెహికల్ మనకి పెద్దగా ఏముండదు కాబట్టి. సో అయితే మనము కొంచెం ఇంటి దగ్గరే చూసుకొని షాప్కి డిసైడ్ అయ్యి వెళ్ళండి. సో వెళ్ళే ముందు ఏం చేస్తారంటే ఒకసారి కస్టమర్ డిస్ట్రిబ్యూటర్కి ఒకసారి కాల్ చేయండి. సో మీరు ఏదైతే డిస్ట్రిబ్యూటర్కి వెళ్ళాలనుకుంటున్నారో లైక్ మీరు హీరో కానివ్వండి, ఒకినవా కానివ్వండి, మనకి ఏదైనా సరే బెన్లిన్ కానివ్వండి, అది ఏదైనా సరే ఏ కంపెనీ అయినా కావచ్చు, నయగాడి అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో మీరు ఫోన్ చేయండి, ఫోన్ చేసినప్పుడు ప్రైస్ అడగండి. సో ప్రైస్ అడుగుతున్నారు కదా, సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ప్రైస్ అనేది ఇంకో దగ్గర కూడా కనుక్కోండి. సో ప్రైస్ అనేది ఇంకో దగ్గర కనుక్కున్నప్పుడు మీకు తెలుస్తుంది అమౌంట్ అనేది ఎంత డిఫరెన్స్ ఉంది అనేది తెలుస్తుంది. సో అప్పుడు మీరు సమ్ మీకు 2-3 దగ్గరలు అడగగానే మీకు ఒక ప్రైస్ ఇమాజినేషన్ అయితే వచ్చేస్తుంది. సో ఒక 70,000 చెప్పారు, ఒకటి 65,000 చెప్పాడు అండ్ ఒకడు వచ్చి 80,000 చెప్పాడు. అప్పుడు మీకు ఏదనిపిస్తుంది, సో 65,000 బెటర్ అనిపిస్తుంది. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారు, 65,000 ఓడిని సో 60,000కి ఇస్తారా తీసుకుంటాను అని అడగొచ్చు. ఎందుకంటే మీరు 80,000 ఓడిని అడిగారనుకోండి, మీరు మాక్సిమం 70,000 అడుగుతారు, 75,000 వరకు అడుగుతారు. అదే 2-3 దగ్గరలు అడిగారనుకోండి, అప్పుడు మీకు ఏమవుతుంది అంటే ఎప్పుడైతే మీకు వాడు 80,000 చెప్పాడో వాడిని మీరు ఖచ్చితంగా 70 అడుగుతారు, 70 చెప్పారో వాడిని మీరు 65-68 అడుగుతారు. అదే మీకు 65 చెప్పాడు కదా, వాళ్ళని మీరు 60-55 అడుగుతారు. అప్పుడు మీకు వాడు కరెక్ట్ రేట్కి అయితే వస్తాడనమాట. సో దీనికంటే మీరు ఆన్లైన్లో కూడా ప్రైస్ కూడా సెర్చ్ చేయండి అండ్ కంపెనీ వాళ్ళతో కూడా మాట్లాడడానికి ట్రై చేయండి. నేను ఇచ్చే మెయిన్ సూచన ఏంటంటే మీకు సో మీరు కనుక డబ్బులు లాస్ అవ్వకూడదు అనుకుంటే కంపెనీ వాళ్ళతో మీరు టచ్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత కొంతమందికి అయితే నాకు హెగనెస్ట్గా ఉంటారు, పర్లేదు అండ్ కొంతమంది అడుగుతున్నారు నన్ను మేజర్గా ప్రైస్ అనేది ఇలా డిఫరెన్స్ ఉంది అని. సో నేను చేసిన డిస్ట్రిబ్యూటర్స్ కూడా నాకు ఇప్పుడు కొంచెం వ్యతిరేకంగానే ఉండొచ్చు ఈ వీడియో చూసిన తర్వాత. బట్ నేను ఏం చేస్తున్నాను అంటే చాలామంది నన్ను అడుగుతున్నారు సో ప్రైస్ డిఫరెన్స్ అనేది కొంచెం హెవీగా వస్తుంది చెప్పన్నా అని. సో దానికోసం నేనైతే చెప్తున్నాను అండ్ మీరు కంపెనీకి అయితే కాల్ చేయండి, కాల్ చేసిన తర్వాత మీరు అడగండి. అడిగిన తర్వాత అయితే మీకు ప్రైస్ ఒరిజినల్ ప్రైస్ అయితే తెలుస్తుంది, ఆ ప్రైస్ మీరు ఇవ్వగలరా లేదా అని అయితే అడగండి. సో ఇవ్వగలను అంటే తీసుకోండి, ఇవ్వలేను అంటే 1,000 రూపీస్ పెట్టడానికైతే ట్రై చేయండి, ఇంకొచ్చో 1,000 రూపీస్ ఎక్స్ట్రా పెట్టడానికైతే ట్రై చేయండి. సో అంతకుమించి అయితే మీరు పెట్టాల్సిన అవసరం లేదు, ఇంకో షోరూమ్ అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ ఇట్లా తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి మనీ అనేది సేవ్ అవుతుంది. అండ్ మేజర్గా ఇంకో పాయింట్ కూడా చెప్పాలి, యాక్చువల్లీ దీని గురించి వేరే వీడియో చేయొచ్చు బట్ ఇదే వీడియోలో చెప్తాను. ఏంటంటే ఎలక్ట్రికల్ వెహికల్ తీసుకునేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నేను చెప్పాను కదా ఒక షోరూమ్ కాకపోతే ఇంకో షోరూమ్లో ఎంక్వైరీ చేయండి అని. సో అలా ఎంక్వైరీ చేసే పొజిషన్లో ఉన్నప్పుడు మీరు ఏం చేయాలంటే ఇది మీకు
పెట్రోల్ వెహికల్ అయితే కాదు, ప్రతిసారి సర్వీస్కి తీసుకెళ్ళి చేయించడానికి. సో ఇక్కడ మీకు వచ్చే మేజర్ ప్రాబ్లమ్స్ ఏంటంటే ఒక రెండు మూడు ప్రాబ్లమ్సే వస్తాయి. ఇప్పుడు మీరు ఏదైతే మనకి సెన్సార్ ఉందో ఫ్రంట్లో వీల్ సెన్సార్, సో అది మోటార్కి సంబంధించింది. సో అది మోటార్ ప్రాబ్లం వస్తుంది. సెకండ్ వచ్చేసి మనకి మేజర్ ప్రాబ్లం బ్యాటరీ ప్రాబ్లం. సో ఈ రెండే మనకి హెవీగా జరుగుతూ ఉంటాయి. సో బ్యాటరీ మనకి ఆల్మోస్ట్ మన ప్రైస్లో 60% ఆఫ్ ప్రైస్ అనేది మనకి బ్యాటరీకే పోతుంది అనమాట. అండ్ ఇంతకుముందు మనకి లెడ్ యాసిడ్ బ్యాటరీస్ వచ్చేవి, అవైతే మనకి సడన్గా డౌన్ అయిపోయాయి. సడన్గా డౌన్ అయిపోగానే అండ్ మనకి ఇది రేంజ్ కూడా పడిపోయింది సడన్గా. సో తర్వాత మనకి లిథియం అయాన్ బ్యాటరీస్ అయితే రావడం జరిగింది. లిథియం అయాన్ బ్యాటరీస్ రాగానే మనకి మళ్ళీ భూమిలోకి అయితే వచ్చాయి ఎలక్ట్రికల్ వెహికల్స్. సో ఈ విధంగా మీరు ప్రైస్ అయితే బార్గెన్ చేయండి. సో మనకి పెద్దగా మెయింటెనెన్స్ అయితే ఏముండదు, బ్యాటరీది రీప్లేస్ చేసుకోవడమే. మీకు ఎక్కడో దగ్గర ఎవరో ఒకరు రీప్లేస్ అయితే చేస్తారు కాబట్టి ట్రై చేయండి. లేదు అంటే ఒక రెండు మూడు వెహికల్స్, ఒక అట్లీస్ట్ ఒక రెండు వెహికల్స్ అయినా సరే మీరు ఇంట్లోకి తీసుకోవాలి అనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ వెహికల్ రేంజ్ అనేది ఎంత ఉంది. లైక్ మీకు మీరు ఒక వెహికల్ తీసుకున్నారు, దాని రేంజ్ అనేది మీకు 100 కిలోమీటర్స్ ఉందనుకోండి, మీరు 100 కిలోమీటర్స్ సరౌండింగ్లో ఉండే డిస్ట్రిబ్యూటర్స్లో మాత్రమే వెహికల్ అనేది తీసుకోండి. ఎందుకంటే రేపు ఎప్పుడైనా దానికి ప్రాబ్లం వచ్చిందనుకోండి, వెహికల్ని ఏదో మనం ఆటోలోనో ఇద్దరు బండిలోనో దేంట్లో తీసుకెళ్ళాలి కదా. సో అలా తీసుకెళ్ళాలంటే ఖచ్చితంగా మనకి ప్రాబ్లం అవుతుంది. అలా కాకుండా ఉండాలి అంటే మనము వెహికల్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అండ్ వాడు ప్రాబ్లం సార్ట్అవుట్ చేయాలి. సార్ట్అవుట్ చేసి సాల్వ్ చేయగానే మనం మళ్ళీ వెహికల్లోనే రిటర్న్ వచ్చే విధంగా ఉండాలి. అండ్ మన వెహికల్ రేంజ్ ఎంత ఉందో అంత రేంజ్లోనే మీకు సరౌండింగ్ లోపే అంటే ఇంకొక 10 కిలోమీటర్స్ తక్కువ లోపే మీకు, లైక్ మీ రేంజ్ అనేది ఒక 100 కిలోమీటర్స్ ఉందనుకోండి, 100 కిలోమీటర్స్ కంటే మీరు 90 కిలోమీటర్ల మధ్య సరౌండింగ్స్లో మీకున్న డిస్ట్రిబ్యూటర్తోనే మీరు కాంటాక్ట్ అయ్యేది, అక్కడే వెహికల్ తీసుకోవడానికి ట్రై చేయండి. అప్పుడు మీకు ఏంటంటే ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా సరే మీరు ఏదైతే డిస్ట్రిబ్యూటర్ ఉన్నాడో, సో డిస్ట్రిబ్యూటర్ని అయితే మీరు గట్టిగా అడగొచ్చు. మీకు అతనే వెహికల్ అయితే సేల్ చేశాడు కాబట్టి ఖచ్చితంగా అతను రెస్పాన్సిబుల్గా ఉంటాడు. అండ్ మీకు ఇక్కడ పెద్దగా ప్రాబ్లమ్స్ అయితే ఏమి ఉండవు. బట్ ఇక్కడ ఏంటంటే ఏదైనా ఎప్పుడైనా సంథింగ్ ఏదో చిన్న వెహికల్ అనేది కింద పడడం కానివ్వండి, యాక్సిడెంట్ జరగడం కానివ్వండి, అండ్ మనకి మేజర్గా ఎలక్ట్రికల్ వెహికల్స్లో ఈ ఏదైతే పార్ట్ ఆఫ్ ద బాడీ ఉంటుందో, సో ఆ పార్ట్స్ అన్నీ కూడా మనకి ఫైబర్తో బిల్డ్ అయి ఉంటాయి. అండ్ మనకి కొన్ని హై క్వాలిటీ ఫైబర్ ఉంటుంది, కొన్ని మనకి లో క్వాలిటీ ఫైబర్ ఉంటుంది. సో ఇలా ఏంటంటే మనకి ఈ ఫైబర్ అనేది కొంచెం ఎప్పుడైనా ఎరిగిపోవచ్చు కాబట్టి అండ్ మనకి బిల్డ్ క్వాలిటీ అయితే అంత హెవీగా మనం ఎక్స్పెక్ట్ చేయక్కర్లేము. ఎక్స్పెక్టెడ్ మనకి బెంగ్లింగ్ సంబంధించి కనుక చూసుకున్నట్లయితే మనకి హై క్వాలిటీగానే ఉందని చెప్పవచ్చు. ఆల్మోస్ట్ మనకి పెట్రోల్ వెహికల్తో కూడా పోటీ పడుతుందని చెప్పవచ్చు. సో బెంగ్లింగ్లో అయితే మనకి క్వాలిటీ అయితే బాగుంది అండ్ చాలా బాగుందని చెప్పి మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే మనకి చాలా బాగుంది. అండ్ మీరు ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఈ బిల్డ్ క్వాలిటీ అయితే మీకు మిగతా వాటిలో అంత సరిగా ఉండదు. ఇన్కేస్ మీరు కనుక అది ప్రాబ్లం వచ్చింది అంటే మీరు ఎవరైతే డిస్ట్రిబ్యూటర్ ఉన్నారో డిస్ట్రిబ్యూటర్ని అడగగానే, సో అతను సర్టైన్ టైం ఏదైనా ఒక 1 మంత్ కానివ్వండి, సారీ మనకి ఒక 1 డే కానివ్వండి, 2 డేస్ కానివ్వండి, లేదా 3 డేస్ కానివ్వండి, మ్యాక్సిమం 1 వీక్ లోపే మీకు దాన్ని రీప్లేస్ చేయడానికి అయితే ట్రై చేస్తాడు. లేదు మీరు కనుక లాంగ్ రేంజ్లో తీసుకున్నారనుకోండి, వెహికల్ మీరు ఇక్కడి నుంచి తీసుకెళ్ళి అక్కడ తీసుకొచ్చే లోపు మీకు ఖర్చు ఎక్కువ. అండ్ మీరు ఏదైతే దాన్ని వెహికల్ తీసుకెళ్ళాలి ట్రావెలింగ్ ఉంటుందో, సో అది మీకు బస్సు కావచ్చు, మీరు బస్సులో కొంతమంది పైన ఉంటారు కదా, సో అట్లా పైన వేసుకునే ఎలక్ట్రికల్ వెహికల్ అంటే వెయిట్లెస్గా ఉంటుంది, 60-80 కిలోమీటర్స్ మధ్యలోనే ఉంటుంది కాబట్టి. సో ఇట్లా మనకి బస్సులో వేసుకోవడం కానివ్వండి, దాదాపు అందరు ఆటోలోనే ట్రై చేస్తారు. సో ఇలా ఆటోలో వేసుకోవడం కానివ్వండి, మనకి అది ఖర్చుతో కూడుకున్న విషయం. అట్లా కాకుండా మనకి సర్టెన్ రేంజ్లోనే ఉందనుకోండి, మనం ఖచ్చితంగా వెహికల్ వేసుకొని డైరెక్ట్గా షాప్ దగ్గరికి వెళ్ళేసి, సో ఆ డిస్ట్రిబ్యూటర్ మనం కాంటాక్ట్ చేసి అతని దగ్గరే మనం రీప్లేస్ అయితే చేయొచ్చు అనమాట. సో ఇట్లా చేయడం వల్ల మనకేంటంటే అమౌంట్ అనేది మిగులుతుంది, అతను మనకి రెస్పాన్సిబుల్గా కూడా ఉంటాడు. ఎవరినో అడిగేదానికంటే దగ్గరగా ఉండేవాడిని అడగడం మనకి బెస్టే కదా. ఇది గైస్ ఈ వీడియోలో, వీడియో అయితే ఇన్ఫర్మేషన్ మీకు అందిందని అనుకుంటున్నాడు. వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి.